హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డివైకే ఫ్యాక్ట్స్ వరల్డ్. ఏటీఎంకి మీరు చాలాసార్లు వెళ్ళి ఉంటారు, అక్కడ ఏసీ ఉండడం కూడా చూసి ఉంటారు. అయితే ఏటీఎంలో ఏసీ ఎందుకు పెడతారు? ఏటీఎంకి వచ్చే కస్టమర్స్ కోసమా, గార్డ్స్ కోసమా, లేదా బ్యాంక్ తన స్టాండర్డ్స్ని చూపించడానిక? నిజానికి ఇవేవి కాదు. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఏటీఎం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని తెలుసుకుందాం. ఏటీఎం ఫుల్ ఫామ్ ఆటోమేటెడ్ టెల్లర్ మిషిన్. ఏటీఎంని ఇండియాలో మొట్టమొదటిసారిగా 1987లో హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంక్ కార్పొరేషన్, అంటే హెచ్ఎస్బిసి బ్యాంక్, ముంబైలో లాంచ్ చేసింది. ఈ బ్యాంక్ ఒకేసారి దేశం మొత్తం మీద 1500 ఏటీఎంస్ని సెట్ చేసింది. అంటే 1987కి ముందు మీకు మనీ కావాలి అంటే బ్యాంకుకి వెళ్ళి ఫామ్ ఫిల్ చేసి లైన్లో నిలబడాల్సిందే. బట్ ఇప్పుడు ఆ టెన్షన్ లేదు. టైంతో సంబంధం లేకుండా మన అకౌంట్లో నుంచి మనీని ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పటివరకు వరల్డ్ వైడ్గా 35 లాక్ ఏటీఎంస్ ఉన్నాయి. ఏటీఎంస్లో చాలా రకాలుంటాయి. అందులో ఒకటి ఆన్ సైట్ ఏటీఎం, అంటే బ్యాంక్కి దగ్గరలో లేదా బ్యాంక్కి పక్కనే ఉండే ఏటీఎంని ఆన్ సైట్ ఏటీఎం అని అంటారు. ఎందుకంటే ఇవి బ్యాంక్ లోపల లేదా బ్యాంక్ ఉన్న సైట్లో ఉంటాయి కాబట్టి. ఇక సెకండ్ టైప్ ది ఆఫ్ సైట్ ఏటీఎం, అంటే బ్యాంక్కి దూరంగా ఉంటాయి. ఇక మూడవ రకం గ్రీన్ లేబల్ ఏటీఎం. ఇది స్పెషల్లీ అగ్రికల్చర్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కోసం యూజ్ చేయబడుతుంది. ఇలాగే చాలా రకాల ఏటీఎంలు కూడా ఉన్నాయి, కావాలంటే మీరు ఇక్కడ చూడవచ్చు. ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియాలో అహ్మదాబాద్లో టాకింగ్ ఏటీఎం ఉంది. దీన్ని యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఇన్స్టాల్ చేశారు. ఇప్పుడు మన టాపిక్కి వద్దాం. ఏటీఎంలో ఏసీ ఎందుకు ఉంటుంది? మనం వాడే ప్రతి ఎలక్ట్రానిక్ ఐటెం, అది టీవీ అయినా సరే, ఫ్రిడ్జ్ అయినా సరే, ఏటీఎం అయినా సరే, ఇవన్నీ హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక ఏటీఎం విషయానికి వస్తే దాదాపు ఇది రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు నడుస్తూనే ఉంటుంది. కాబట్టి వాటిని కూల్గా ఉంచడానికి ఏసీని పెడతారు. ఏటీఎం మెషిన్ కూడా ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంటే కదా. ఇది మనం ఇంట్లో వాడే కంప్యూటర్ కన్నా కొంచెం కాంప్లికేటెడ్గా ఇంకా పెద్దగా ఉంటుంది. దీనిలో ఎన్నో సెన్సార్స్, ఇంకా ఎలక్ట్రానిక్ చిప్స్ కూడా ఉంటాయి. ఏటీఎంలో ఉండే సెన్సార్స్ బేసిక్గా మనీని కౌంట్ చేస్తూ వాటిని బయటకు డిస్పెన్స్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ ఏటీఎం గనక హీట్ అయితే ఈ సెన్సార్స్ అన్నీ సరిగ్గా పనిచేయక ఏటీఎంలో ఎంట్రీ చేసిన అమౌంట్ కంటే ఎక్కువగా కానీ తక్కువగా కానీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇలా అయితే బ్యాంక్కి లాస్ వస్తుంది. సపోజ్ మీరు 100 కావాలి అని టైప్ చేశారనుకోండి, 1000 రూపాయలు వచ్చాయనుకోండి, అది బ్యాంక్కి లాసే కదా. సో ఈ రిస్క్ని తప్పించుకోవడానికి బ్యాంక్ వాళ్ళు ఏసీని పెడతారు. మీకు తెలుసా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఒక యూనిక్ ఏటీఎం ఉంది. అందులో నుండి గోల్డ్ వస్తుంది. అంటే మీరు గోల్డ్కి సరిపోయే మనీని కానీ కార్డ్ని కానీ అందులో ఇన్సర్ట్ చేస్తే గోల్డ్ బిస్కెట్స్ అండ్ ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ వస్తుందన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ని హిట్ చేయండి.